హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ వర్ టాపిక ఈస్ టూ యాప్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ యాప్ వచ్చేసి ఇక్కడ ఏజెడ్ కైనర్, అండ్ సెకండ్ యాప్ వచ్చేసి ఇక్కడ మనకి క్యారెక్టర్ ఎక్స్. దీంట్లో డైలీ చెక్ ఇన్ అని ఉంటుంది. ఇందులో డైలీ వచ్చేసి ఏజెడ్సీ వాలెట్లో వచ్చేసి మనకి మైనింగ్ అయితే ఉంటుంది. సో గైస్, మీకు ఏజెడ్సీ వాలెట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ లింక్ ద్వారా వెళ్ళిన తర్వాత మీకు ఒక మెయిల్ ఐడి, ఒక యూజర్ నేమ్ ఇచ్చేసి మీరే చేసుకోండి. సో ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వెళ్తే మీకు డైరెక్ట్ ఇక ప్లేస్టోర్లో వెళ్తుంది. ప్లేస్టోర్ నుంచి ఇక్కడ యాప్లు ఉంటే యాపిల్ స్టోర్ కూడా ఉంది. వెయిట్, సారీ గాస్, ఇక్కడ ఏపీకే ఫైల్ ఉంది. అండ్ మీరు ప్లేస్టోర్లో వెళ్ళి యాప్ వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ పేజ్ సైన్అప్ పేజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ నేమ్, ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ డైలీ వచ్చేసి ఈ విధంగా మీరు స్టార్ట్ పైన క్లిక్ అయితే చేయాలి. ఇక్కడ డైలీ మైనింగ్ అని ఈ విధంగా ఉంటుంది. డైలీ ఎవరి 24 ఒకసారి వచ్చేసి స్టార్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ విధంగా మీకు సైన్అప్కి 4 ఏజెడ్సీ కైన్స్ వస్తాయి. అండ్ ఎవరి 24 అవర్స్ ఒకసారి మీరు క్లైమ్ అయితే చేయండి. ఇప్పుడు ఒకసారి యాప్లో వెళ్ళిపోదాం. ఏజెడ్ కైనర్ యాప్లో వెళ్ళిపోతే ఇక్కడ మీకు యాప్లోనే డైలీ స్టార్ట్ అని వస్తుంది. మళ్ళీ మీరు ఈ విధంగా 24 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ అని వస్తుంది. మీకు రిమైండర్ కూడా ఇస్తాను డైలీ. నార్మల్గా అయితే చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు అలాగే సిమిలర్ యాప్ వచ్చేసి సెకండ్ యాప్ వచ్చేసి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్యారెక్టర్ ఎక్స్ యాప్ అని ఇందులో మీకు ఇందులో డైలీ చెక్ ఇన్ ఉంటుంది. అందులోమో డైలీ మైనింగ్ స్టార్ట్ అయితే చేయాలి. రెండు సిమిలర్ యాప్స్ స్టార్ట్ అయితే చేస్తే చాలు, ఇందులో చెక్ ఇన్ అయితే చేయాలి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. ఇక్కడ మీకు గూగుల్ ప్లే స్టోర్ ఉంది, గూగుల్ పే పైన క్లిక్ చేస్తే మీకు ప్లేస్టోర్ వెళ్తుంది. ఇక్కడ నుంచి వచ్చేసి మీరు యాప్ వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో గైస్, అలాగే ఏజెడ్సీ వాలెట్లో మీరు ఇక్కడ కొన్ని రిఫర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ పైన లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన మీకు రిఫర్ లింక్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మీరు మీ రిఫర్ లింక్ అండ్ మీ యూజర్ నేమ్ మీద పెడతారు, అదే మీ రిఫర్ కోడ్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఒక 5 or 6 రిఫర్ చేసుకోండి. అందులో కూడా డైలీ క్లైమ్ అయితే చేసుకోండి కైన్స్ అనేది. క్లైమ్ చేసుకుంటే మీకు విత్డ్రా నేను ఏజెడ్సీ కైన్స్ వచ్చేసి మనకి విత్డ్రా ఇస్తారు ఇంకా 1 or 2 మంత్స్లో. అప్పటిదాకా డైలీ క్లైమ్ చేసి పెట్టుకోండి. ఎంత ఎక్కువ కైన్స్ ఉంటే అంత ప్రాఫిట్ అయితే వస్తుంది. క్యారెక్టర్ ఎక్స్ యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ అయితే చేసుకోండి. సింపుల్ టాస్క్ ఉంటుంది. అండ్ డిస్కార్డ్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేస్తే మనకి కైన్స్ అయితే 10,000 కైన్స్ అయితే ఇస్తాను సైన్అప్కి. ఇక్కడ మీరు కంటర్ మీద గూగుల్ పైన క్లిక్ చేస్తే మీ ఈమెయిల్. సో గైస్, ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా చేస్తే మళ్ళీ కంటిన్యూ అవుతారు. కంటిన్యూ మ్యాక్ క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ప్రజెంట్ అయితే నాట్ నెవర్ అయితే ఇచ్చేసి మీరు ఈ విధంగా కంటిన్యూ అయితే చేయండి. ఇక్కడ డైలీ మీకు చెక్ ఇన్ అయితే ఇస్తారు. 2 క్లైమ్ పైన క్లిక్ అయితే చేయండి. క్లైమ్ అయితే అయిపోతుంది. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది, వెయిట్ చేయండి. సో గైస్, ఫస్ట్ మీకు ఇస్టార్లో ఉంటుందిగా డైలీ మీకు ఇక్కడ చాట్ అయితే చేయొచ్చు. అలాగే ఇక్కడ కాకుండా ఇక్కడ వాలెట్ అని ఉందిగా, ఒకసారి అకౌంట్ అని ఉందిగా, అకౌంట్లో వెళ్ళండి. మీకు 10,000 సిఎస్సి టోకెన్ అయితే ఇస్తారు. అలాగే 500 చెక్ ఇన్ అయితే చేసాముగా. ఇక్కడ ఆల్రెడీ ఈమెయిల్ ఐడి వెరిఫై చేసినందుకు మనకి 10,000 కాయిన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ డిస్కార్డ్ సర్వర్, చాలామంది ఇక్కడ డిస్కార్డ్ అయితే ఉంటుంది. దీనికి 30,000 కాయిన్స్ అయితే ఇస్తున్నారు. వెరిఫై పైన క్లిక్ అయితే చేయండి. ఇక మీకు డిస్కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ డిస్కార్డ్ నేను చాలా సార్లు చెప్పాను మీకు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. లేదు ప్లేస్టోర్ ద్వారా వెళ్ళండి, లేదు డిస్క్రిప్షన్లో మీకు డిస్కార్డ్ యాప్ లింక్ ఇస్తాను. ప్లేస్టోర్ ద్వారా వెళ్ళేసి మీరు యాప్ వచ్చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ కింద ఆథరైజ్ ఉంది, ఆథరైజ్ పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే ఇక్కడ నుంచి మీకు యాక్సెప్ట్ అయితే చేయమంటారు డిస్కార్డ్లో. ఇక్కడ మీకు మళ్ళీ ఒక పాపప్ ఇస్తారు, వెయిట్ అయితే చేయండి. ఇక యాక్సెప్ట్ ఇన్వైట్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఒక చిన్న వెరిఫై అయితే చేయాలి. ఇప్పుడు చేద్దాం, ఇప్పుడు లైవ్లో వెయిట్ అయితే చేయండి. ఇక్కడ మీకు పైన 3 లైన్స్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకి వెరిఫై అని ఉంటుంది, వెరిఫై పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక టిక్ మార్క్ ఇమోజ్ ఉందిగా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 2053 513 దాని ఉంది, సెలెక్ట్ అయితే చేసుకోండి. మీకు లేకపోతే ఇక్కడ కింద చెక్అవుట్ పైన ఉందిగా, చెక్అవుట్ పైన క్లిక్ అయితే చేయండి. ఈ విధంగా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి యాప్లో వెళ్ళి చెక్ చేయండి, వెరిఫై అయిందో లేదో చూద్దాం. ఒకసారి వెరిఫై అయితే అయిపోయింది చూడండి. ఒకసారి నెక్స్ట్ నేను చేసినట్టు విధంగా చేయండి, అయిపోతుంది. క్లైమ్ సిఎస్టీ పైన క్లిక్ అయితే చేయండి. ఓకే పైన క్లిక్ అయితే చేయండి. మీకు కొద్దిసేపు టైం తీసుకుంటారు, మనకి ఈ బ్యాలెన్స్ అన్ని మనకి యాడ్ అయితే అయిపోతాయి. వెయిట్ అయితే చేయండి. సో గైస్, కొంచెం పేజ్ అనేది రీప్లేస్ చేయండి. మీకు కాయిన్స్ వచ్చేసి అప్డేట్ అయితే అవుతాయి. ఈ విధంగా కొద్దిసేపు వెయిట్ చేస్తే మీకు మళ్ళీ ఒకసారి ఈ విధంగా అకౌంట్లో చేస్తే మనకి ఇది ఇంకా వేరే విధంగా ఎలా ఏం చేయాలంటే ఇంకా ఎన్ పాయింట్స్లో వెళ్ళండి, వెయిట్ చేయని చెప్తాను. సో గైస్, ఇక్కడ ఏం చేయండి, కింద మనకి ఏఐ క్యారెక్టర్స్ ఉందిగా, దీంట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఇస్తారు, బట్ దీంతో అంత యూజ్ చేయడం లేదు. కింద ఎన్ ఆప్షన్ ఉందిగా, ఎన్లో వెళ్ళండి. ఇక్కడ మీకు రివ్యూ ఇచ్చినా కూడా వస్తుంది. అలా ఇక్కడ ఏం చేయండి, పర్ ఇన్వైట్కి మీకు 10,000 కైన్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ నుంచి మీరు ఇన్వైట్ పైన వెళ్ళేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ అయితే చేసుకోండి. ఒక 2 or 3 అకౌంట్ సెల్ఫ్గా మీరు
రిఫ్రెష్ పెట్టుకోండి గైస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అకౌంట్లో. అలాగే ఇక్కడ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మనకి 2000 సిఎస్సీ క్యాన్సర్ ఇస్తున్నారు. క్లెయిమ్ అయితే చేసుకోండి, అవి మన వాలెట్లో అయితే యాడ్ అయితే అయిపోతాయి. అలాగే ఇక్కడ మీకు ఏఐ క్యాలిక్యులేటింగ్ ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ క్యాలిక్యులేటర్ పైన క్లిక్ అయితే చేయండి, మీకు ఒక పేజ్లో వస్తుంది. ట్యాప్ టు స్టార్ట్ పైన క్లిక్ అయితే చేయండి. డైలీ విధంగా మీరు ఈ టైం అయ్యేదాకా వెయిట్ అయితే చేస్తే మీకు ఎన్నో అన్ని కాయిన్స్ అయితే ఇక్కడ వర్కింగ్ టైంలో వస్తున్నాయన్నమాట. మళ్ళీ మీకు కావాలంటే బ్యాక్ అయితే వచ్చేయచ్చు. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు మీరు ఈ విధంగా ఎన్ని ఆప్షన్లు వచ్చేసి డైలీ చెక్ఇన్ చేయండి. డైలీ చెక్ఇన్ చేస్తే చాలు, దానికన్నా ఎక్కువ వర్క్ అయితే ఏముండదు దీంట్లో. ఇదైతే వర్క్ అయితే అయిపోయింది, మీరు ఏం చేయకండి. 42,505 కాయిన్స్ అయితే మనకి ప్రజెంట్ అయితే ఇస్తున్నారు సైన్అప్కి ఈ సింపుల్ టాస్క్ చేసినందుకు. సో గైస్ ఇక్కడ రిఫర్ కూడా ఎంటర్ అయితే చేయాలి ఖచ్చితంగా, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు పైన మీరు ఇన్వర్ట్ అని ఉందిగా, ఇక్కడ మీకు ఒక ఆర్ఎంఆర్ ఉంది చిన్న, దీనిపైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ నేను నా రిఫర్ కోడ్ కాపీ చేసుకుని, మీ రిఫర్ కోడ్ క్యారెక్టర్ ఎక్స్ కోడ్ అంటే మీ రిఫర్ కోడ్ అనమాట. ఇక్కడ మై రిఫరల్ అని ఉందిగా, దీనిపైన ఇంటర్ కోడ్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ లింక్ అయితే ఇచ్చాను చూడండి. N3GPTJ అని కొట్టేసి మీరు ఓకే అని చేసేయండి, మీకు క్లెయిమ్ అయితే అయిపోతుంది. సో గైస్ రిఫర్ కోడ్ ఎంటర్ చేసేయండి. మీకు నెక్స్ట్ అయితే Web3 బేసిక్ పైన నడుస్తుంది, ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే కూడా ఇది స్టార్ట్ లెసన్ అని వెళ్తే మీకు విధంగా మీరు ఇక్కడ కూడా మీరు ఏదో ఒకటి మీరు ఆన్సర్ అయితే ఇవ్వాలన్నమాట, వెయిట్ అయితే చేయండి. సో గైస్ ఇక్కడ బ్లాక్ చైన్ ఆన్సర్ పెట్టుకోండి, కంప్లీట్ లెసన్ పైన క్లిక్ అయితే చేయండి. 2000 కాయిన్స్ మళ్ళీ మీకు 1000 కాయిన్స్ అయితే మీకు యాడ్ అయితే అయిపోతుంది, వన్ టైం ఉంటుంది. ఓకే ఈ విధంగా క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీకు బ్లాక్ చైన్ 101 వస్తుంది, దీన్ని కూడా మీరు క్లెయిమ్ అయితే స్టార్ట్ లెసన్ పైన వెళ్ళండి. ఇక్కడ నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు, వెయిట్ అయితే చేయండి ఆన్సర్ చెప్తారు. ఇక్కడ చూడండి గైస్ డిస్ట్రిబ్యూటెడ్ వాలిడేషన్ అయితే ఆన్సర్ అయితే ఈ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోండి, మీరు కంప్లీట్ లెసన్ పైన క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఓకే అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు ఈ విధంగా అన్నీ వస్తుంటాయి, మీరు నో ప్రాబ్లం ఈ రెండు అయితే క్లెయిమ్ చేసి పెట్టుకోండి. సో లాస్ట్ వన్ డీఫీ అని ఉంది, డీఫీలో వెళ్ళండి మీరు ఆ విధంగా నో ప్రాబ్లం. మీకు ఆన్సర్ తెలియకుండా ఈ విధంగా మీరు థర్డ్ వన్ చూడండి, పీర్ టు పీర్ విధంగా మీరు అనదర్. ఇప్పుడు నేను వీడియో చేసిన తర్వాత ఇంకేమైనా వస్తే మీరు వన్ బై వన్ సెలెక్ట్ చేసుకోండి, మీకు రైట్ ఆన్సర్ వచ్చేదాకా వెయిట్ చేసి మీరు. ఇది 3 అయితే ఉన్నాయి, 3కి 3 ఆన్సర్ అయితే చెప్పేశాను. అలాగే మీరు రేట్ ఇస్తే ఇవ్వండి, బట్ రేట్ అయితే ఏమి ఇవ్వకండి, దానికైతే ఏం కాయిన్స్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి. అండ్ ప్రజెంట్ వచ్చేసి అకౌంట్లో 2 వెరిఫై చేసుకోవాలి ప్రజెంట్ వచ్చేసి. డిస్కార్డ్ అయితే మీరు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తే మీకు డిస్కార్డ్ అకౌంట్ వెరిఫై అయిపోతుంది, ఇది మనకి అన్ని ప్రాజెక్టులో హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను మీకు. అండ్ ఎన్ని ఆప్షన్లు వచ్చేసి డైలీ మీరు ఫస్ట్ ప్రజెంట్ ఈ 3 టాస్క్ అయితే చేసేయండి. స్టార్ట్ క్యాలిక్యులేటర్లో డైలీ ఒక 5-10 మినిట్స్ వదిలేయండి, మీకు కాయిన్స్ వస్తాయి. తర్వాత మీరు బ్యాక్ వస్తే అయిపోతుంది. అలాగే ఇక్కడ 4, 6 వరకు 3-5 వస్తుంది. 7లో మనకి అన్లిమిటెడ్ కాయిన్స్ ఎంత అని రావచ్చు. ఏఆర్ క్యారెక్టర్లో వర్క్ అయితే ఏముండదు. అండ్ హిస్టరీలో ఈ విధంగా ఉంటుంది. సజెషన్లో అయితే మీరు ఏమైనా టాస్క్ చూడాలంటే ఈ విధంగా చూసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఒక 3 or 4 రిఫర్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మనకి ఇందులో విత్డ్రా ఉంటుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మనం విత్డ్రా ఎలా చేయాలి చెప్తాను. ఇంకా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియోకి ఒక 50 లైక్ టార్గెట్స్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.